మీరు వింటున్నారు స్వరమాలిక, ఎల్లప్పుడు క్రొత్త విషయాలతో. అలాగే ఇప్పుడు ఒక క్రొత్త విషయం తెలుసుకుందాం. హెల్ప్ అస్ గ్రీన్, వన్ ఐడియా చేంజెస్ లైఫ్. అంటే హెల్ప్ అస్ గ్రీన్, అర్థం కాలేదు కదూ, చెప్తాను వినండి. భారతదేశంలో పూలకు ప్రత్యేక స్థానం, అవంటే భక్తి మనకి. ఎందుకంటే వాటిని దేవునికి సమర్పించుకుంటాం కాబట్టి వాటికి ఒక పవిత్రమైన స్థానాన్ని ఇస్తాం. వాటిని ఒకసారి ఉపయోగించాక లేదా అవి వాడిపోయాక వాటిని పవిత్రమైన గంగాజలంలో కలిపేస్తామే తప్ప వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయము కదా. పువ్వులంటే అంత భక్తి శ్రద్ధలు. దేవుని పూజల్లో విరివిగా వాడే పూలు గులాబీలు, బంతులు, చేమంతులు. దేవాలయాల్లో, మసీదుల్లో, గురుద్వారాల్లో ఆకర్షణీయమైన రంగుల్లో ఈ పువ్వులు కనబడుతూనే ఉంటాయి. నదులు లేని చోట వాడిపోయిన పువ్వులు ఒక వ్యర్థ పదార్థంగా బయట పడవేయబడుతున్నాయి. ఆ వ్యర్థ పదార్థం వల్ల దుర్గంధం, వాతావరణ కాలుష్యం కలగకుండా పువ్వులపై పెస్టిసైడ్లు, ఇతర రసాయనాలు జల్లుతున్నారు. ఈ వ్యర్థ పదార్థం నీటిలో కలిశాక నీరు కలుషితం అవుతుంది. మరి దీనిని ఆపడం ఎలా? అంకిత్ అగర్వాల్ మరియు కరణ్ రాస్తోగి ఒక క్రొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఉపయోగించేసిన లేదా వాడిపోయిన పూల నుండి మంచి సువాసన భరితమైన అగరబత్తులను తయారు చేసి తిరిగి ప్రపంచానికి అందించాలని ఎన్నో గుళ్లను, మసీదులను సంప్రదించారు. వారి ఆలోచనను ముందు ఎవ్వరూ సపోర్టు చేయలేదు. ఇది ఒక వ్యాపార ఆలోచనతో కూడి ఉన్నప్పుడు పూలను ఎలా వాడాల్సి వస్తుందో ఏమో అని పూల యందున్న సున్నితమైన ఆలోచన వారి ప్రపోజల్ను త్రోసిపుచ్చింది. కానీ వారిరువురు హెల్ప్ అస్ గ్రీన్ అనే కంపెనీని పెట్టి 2 సంవత్సరాల్లో పూల నుండి అగరబత్తులు, సబ్బుల తయారీని చూపారు. ఇకపోతే పూల వ్యర్థ పదార్థాన్ని మంచి ఎరువుగా మార్చి వాడకంలో పెట్టారు. హెల్ప్ అస్ గ్రీన్ మే నెల 2015లో మొదలయ్యింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని సర్సో అనే గ్రామం నుండి ప్రతిరోజు 1.5 టన్నుల పూలను సేకరిస్తారు ఈ సంస్థ వారు. 29 దేవాలయాలు, 3 మసీదులు వీరికి పూలను అందిస్తారు. త్వరలో వారణాసిలో ఒక బ్రాంచ్ కూడా స్థాపించబోతున్నారు. వీటి తయారీపై పోయిన సంవత్సరానికి చేరుకున్న ఆదాయం $43,210 వరకు, అలాగే లాభం 27%. అలాగే హరిద్వార్, అలహాబాద్, కోల్కతా మొదలైన గంగానదీ తీర ప్రదేశాలలో స్థాపించాలని ఆలోచన చేస్తున్నారు. దేవాలయాల నుండి, ఇతర పూల ప్రాంతాల నుండి వాడిన పూలను, కావలసిన ఇతర వ్యర్థ వస్తువులను అనగా మూతలు, పూలదండల్లో నిగ్గట్టి త్రాళ్ళు సేకరించగలగడం అనేది ముఖ్యమైన పని ఈ వ్యాపారానికి. వ్యర్థ పదార్థాలను సేకరించడం మొదలైన పని చేసేవాళ్ళకి రోజుకి 10 రూపాయల ఆదాయమట. అట్టి వారికి రోజు 150 రూపాయలు ఆదాయాన్ని అందజేస్తున్నారు ఈ సంస్థ వారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన మహిళలే. అగర్వాల్ మరియు రాస్తోగి అంటారు, దీన్ని ప్రారంభించిన దగ్గర నుండి అతి తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్న జీవితాలను చూస్తున్నాం. అట్టి వారికి ఇలా తోడ్పడగలుగుతున్నామనే ఆనందాన్ని పొందుతున్నాము అని. అగరబత్తుల పెట్టెల చుట్టూ దేవుళ్ల బొమ్మలుండే కాగితాలను చుట్టి షాపులలో అమ్ముతుంటారు. మీరంతా చూస్తుంటారు కదా. ప్రజలు ఆ కాగితాలను కూడా దేవాలయాల్లోనూ, నదీ తీరాల్లోనే వదిలేస్తుంటారు. ఆ కాగితాలను కూడా సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి తాము తయారు చేస్తున్న బొత్తులకు చుడుతున్నారు. అంతేకాకుండా ఆ రేపర్లలో తులసి విత్తనాలను కూడా చొప్పిస్తున్నారు. ఒకసారి బత్తి పుల్లలు అయిపోయాక మిగిలిన రేపర్ను చుట్టి ఓ పూలకుండీలో మట్టి లోపల దూర్చేసి పైన నీళ్లు చిలకరిస్తుంటే కొద్ది రోజులకి అందు నుండి తులసి మొక్క పైకొస్తుంది. అలా ఎంతో మంది వీరి ప్రొడక్ట్స్ను కొని అలా తులసి మొక్కలను పొందారు. రంగుల కోసం వీరు పూల నుండి లేదా వెజిటబుల్స్ నుండి రాబట్టిన సహజమైన స్రావాలని వాడుతూ ఉంటారు. చాలా చక్కటి ఐడియా కదూ.